నమస్కారం. మన దేశంలోని యువత, మన రాష్ట్రంలోని యువత చాలామంది మనకు తెలియకుండానే మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. మరి ఈ మత్తు పదార్థాలకు బానిసలైన యువతను సరైన మార్గంలోకి మరి తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఫోకస్డ్ వేలో పనిచేస్తున్నాయి. నషా ముక్త్ భారత్ క్యాంపెయిన్ అనే క్యాంపెయిన్ని మరి కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము 15 ఆగస్టు 2020 నాడు లాంచ్ చేయడం జరిగింది. మరి అప్పటి వరకు నాకు ఒక అండర్స్టాండింగ్ ఉండేది ఏమంటే, అసలు ఆంధ్ర రాష్ట్రంలో మరి యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు అలవాటు పడలేదేమో అని నేను ఒక రాంగ్ ఇంప్రెషన్లో ఉండేవాడిని. ఎప్పటికో నాకు ఒక అభిప్రాయం ఉండేది, ఎప్పుడు ఏదో ముంబై, ఢిల్లీ లేదా పంజాబ్ రాష్ట్రాల్లో ఈ బెడద ఎక్కువ ఉంది, అక్కడ యువత మరి దీంట్లో డ్రగ్స్ అవి తీసుకొని వాళ్ళు పాడైపోతున్నారు, వాళ్ళ కెరీర్ని చెడగొట్టుకుంటున్నారని. కానీ ఎప్పుడైతే ఈ నషాముక్త్ భారత్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిందో, మరి ఒక లిస్ట్ మనకు లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ విచ్ ఆర్ ఎఫెక్టెడ్ బై డ్రగ్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వారు పంపించినప్పుడు 272 మరి జిల్లాల్లో కేంద్ర మొత్తం ఇండియాలో 4 జిల్లాలు కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్ ఉండడం నాకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటి నుంచి మరి ఇటు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మరి ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ మార్గదర్శకాల్లో అసలు ఏ విధంగా దీన్ని ఎదుర్కోవాలి అని నషా ముక్త్ భారత్ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఒకవైపు తెలియకుండా మన సొసైటీలో ఈ డ్రగ్స్ బెడద చాలా ఎక్కువగా ఉంటా ఉంది. ఒక అంచనా ప్రకారం ఏదైతే ఎంతమంది అయితే మనకు టెర్రరిస్ట్ అటాక్స్లు చనిపోతున్నారో దానికంటే ఎన్నో రేట్లు ఎక్కువగా నార్కో టెర్రరిజంలో చనిపోతున్నట్టు తెలుస్తుంది. ఏదో యువత అనుకుంటే మనకు ఏదో 18 ఏళ్ళ యువతను, 25 ఏళ్ళ యువకులు, యువతలో దీంట్లోకి మరి రావట్లేదు. ఇది 12-13 సంవత్సరాల నుంచే మరి స్కూళ్ళల్లో కూడా ఈ ఎక్కువగా ఈ డ్రగ్స్ ఇంపాక్ట్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో 12-13 సంవత్సరాల నుంచి మొదలుకొని మనకు 30 సంవత్సరాల వరకు ఉన్న యువత దీనికి అలవాటు పడుతున్నారు. యు ఆర్ యంగ్, ప్లీజ్ రియలైజ్, జీవితాన్ని నాశనం చేసుకోకండి.